హాయ్ ఎవ్రీవన్ ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి ఏజెంట్స్ గురించి చూసాం సో అసలు మనకి ఏజెంట్స్ అనేవాళ్ళు ఎలా వర్క్ అవుతారు అవన్నీ కూడా మనం చూసాం సో ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఏజెంట్స్ లో మనం ఫైవ్ టైప్స్ చూడడం జరిగింది అందులో నేను ఫస్ట్ టూ టైప్స్ ఈరోజు క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో దట్ ఈస్ సింపుల్ రిఫ్లెక్స్ ఏజెంట్ అండ్ మోడల్ బేస్డ్ రిఫ్లెక్స్ ఏజెంట్ సో ఫస్ట్ సింపుల్ రిఫ్లెక్స్ ఏజెంట్ అంటే ఏంటి దాని వర్కింగ్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం సో ఫస్ట్ ఒక్క అసలు ఫస్ట్ ఏజెంట్ అంటేనే మనం ఒక సెన్సార్ నుంచి వచ్చిన ఒక యాక్షన్ని బట్టి తను ఒక యాక్షన్ పెర్ఫామ్ చేసే వాళ్ళని మనం ఏజెంట్ అంటాం సో ఇక్కడ ఏంటంటే ఏజెంట్ అనేవాళ్ళు ఫస్ట్ ఎన్విరాన్మెంట్ నుంచి వచ్చిన సెన్సార్ని బేస్ చేసుకుని సెలెక్ట్ అన్ యాక్షన్ బేస్డ్ ఆన్ ద కరెంట్ స్టేట్ అంటే మనకి ఎన్విరాన్మెంట్లో ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందో అది మనకి ఎవరు చెప్తారు సెన్సార్ చెప్తుంది సో ఈ సెన్సార్ నుంచి వచ్చిన ప్రజెంట్ కరెంట్ స్టేట్ని బేస్ చేసుకుని మనం ఒక యాక్షన్ని సెలెక్ట్ చేసుకుంటాం ఇట్ ఈజ్ ఓన్లీ ఇగ్నోరింగ్ ద పర్సెప్ట్ హిస్టరీ సో ప్రీవియస్గా మనం తీసుకున్న ఇవేవైతే ఉంటాయో వాటిని హిస్టరీని ఇగ్నోర్ చేస్తూ మనం సింపుల్గా ప్రీవియస్లీ మనకు అనవసరం సింపుల్గా ఇప్పుడు ప్రజెంట్ కరెంట్ స్టేట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి బేస్ చేసుకుని మనం ఒక యాక్షన్ అనేది డిసైడ్ చేస్తాం వెరీ వెరీ ఈజీ మీరు ఫైవ్ టైప్స్లో కూడా ఒక్కొక్క టైప్ ఒక్కొక్క కండిషన్ ఫాలో అవుతుంది మీరు అదొక్కటి మైండ్లో పెట్టుకుంటే రిమైనింగ్ డయాగ్రామ్ అంతా మీరు ఈజీగా డ్రా చేయగలుగుతారు అండ్ ఎక్స్ప్లెనేషన్ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు సో ఇక్కడ ఫస్ట్ చూడండి సెన్సార్కి మనకి ఎన్విరాన్మెంట్ నుంచి వచ్చే ఒక సిచ్యువేషన్ అనేది సెన్సార్ అనేది అబ్జర్వ్ చేస్తుంది వన్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత వాట్ ద వర్డ్ ఈజ్ లైక్ నో ప్రెసెంట్ మన ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది అండ్ వాట్ యాక్షన్ ఐ షుడ్ టేక్ నో అంటే ఏజెంట్ ప్రెసెంట్ ఏ యాక్షన్ తీసుకోవాలి అంటే బేస్డ్ ఆన్ ద కండిషన్ యాక్షన్ రూల్స్ మనకి కొన్ని కండిషన్ యాక్షన్ రూల్స్ ఉంటాయి వాటిని మనం ఫాలో అవుతూ ఏ స్టెప్ అయినా తీసుకోవాలి సో ఆ కండిషన్ యాక్షన్ రూల్స్ ని బేస్ చేసుకుంటూ మనకు వచ్చిన ఎన్విరాన్మెంట్ యొక్క సిచ్యువేషన్ ని బేస్ చేసుకుని ఇక్కడ ఏజెంట్ అనే ఒక పర్సన్ ఒక యాక్షన్ అనేది తీసుకుంటుంది ఉంటాడు ఓకే నేను ఒక యాక్షన్ తీసుకున్నాను కానీ ఆ యాక్షన్ అనేది నేను ఏదో ఒక థింగ్తో పెర్ఫామ్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అని నేను మనసులో డిసైడ్ అయ్యాను కానీ నీకు నేనేం చేస్తున్నాను నా మౌత్తో నా వాయిస్తో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో దట్ ఈస్ ఐఎమ్ టేకింగ్ వన్ యాక్చువేటర్ సో ఆ యాక్చువేటర్ని నేను తీసుకున్నాను అలానే మనం ఒక యాక్షన్ డిసైడ్ అయిన తర్వాత ఆ యాక్షన్ని పెర్ఫామ్ చేయడానికి మనం ఒక యాక్చువేటర్ని డిసైడ్ చేసుకుంటాం కొన్ని యాక్చువేటర్స్ మనం పెట్టుకుంటాం డివైజెస్ సో ఆ యాక్చువేటర్ ఏం చేస్తుంది అంటే ఎన్విరాన్మెంట్ థింగ్ ఎన్విరాన్మెంట్తో పాటు ఆ యాక్షన్ అనేది చేస్తుంది సో దట్ ద సింపుల్ మెథడ్ సింపుల్ రిఫ్లెక్స్ ఏజెంట్ దానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ నోట్ చేసాను చూద్దాం సో ఫస్ట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఏ సెట్ ఆఫ్ ప్రీ డిఫైన్డ్ రూల్స్ అంటే మనం ఏవైతే కండిషన్ యాక్షన్ పేర్ రూల్స్ మనం లెఫ్ట్ సైడ్ తీసుకున్నామో దాన్ని బేస్ చేసుకుంటూ ఏజెంట్ అనేవాళ్ళు యాక్షన్ అనేది డిసైడ్ చేసుకోవాలి సో బై యూజింగ్ ఆ రూల్స్ అన్ని కూడా బేస్ చేసుకుని ఏజెంట్ నోస్ హౌ టు రెస్పాండ్ అంటే ప్రెజెంట్ మనకి సెన్సార్ నుంచి వచ్చిన సిచ్యువేషన్ ఏదైతే ఉందో దానికి ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది అప్పుడు ఏజెంట్ అనేవాళ్ళు బేస్ చేసుకుంటారు ఆ రూల్స్ అన్ని ఫాలో అవుతూ వన్స్ ఇట్ ఈస్ మూవింగ్ ఫ్రమ్ ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్ నుంచి మూవ్ అయిపోయి అవన్నీ యాక్షన్స్ అన్ని డిసిషన్స్ అన్ని తీసుకున్న తర్వాత ఇట్ ఎగ్జిక్యూట్ ద యాక్షన్ కాన్సిక్వెంట్లీ సో దెన్ కంటిన్యూస్గా అక్కడొచ్చిన రూల్స్ బేస్ చేసుకుని మనం కంటిన్యూస్గా యాక్షన్స్ అనేవి పెర్ఫామ్ చేస్తాం సో యాక్చువేటర్స్ యొక్క వర్క్ ఏంటి ఫైనల్లీ అక్కడ ఏజెంట్ ఏవైతే యాక్షన్స్ పాస్ చేసాడో ఆ యాక్షన్స్ అన్నీ కూడా ట్రాన్స్లేటింగ్ ద డిసిషన్స్ ఇన్ టు ఫిజికల్ ఆర్ డిజిటల్ ఆపరేషన్స్ ఇంపాక్టింగ్ ద ఎన్విరాన్మెంట్ ఆ ఎన్విరాన్మెంట్ మీద మనం కంప్లీట్గా అప్లై చేసేస్తాం సో ఇవి జనరల్ గా యూజ్ చేసే సింపుల్ రిఫ్లెక్స్ ఏజెంట్స్ ఎక్కడ యూస్ చేస్తామంటే ధర్మోస్టైట్స్ లో ఆటోమేటిక్ డోర్స్ ట్రాఫిక్ లైట్ కంట్రోల్ వ్యాక్యూమ్ క్లీనింగ్ రోబోట్స్ ఇవన్నీ కూడా మనకి సింపుల్ రిఫ్లెక్స్ ఏజెంట్ మెథడ్ మీద మనం యూజ్ చేయొచ్చు సో మనకి ఆటోమేటిక్ డోర్స్ కూడా ఏంటి జనరల్గా ఎక్కడ చూస్తాం సో వన్స్ మనకి హోటల్లో రెస్టారెంట్లోకి పర్సన్ ఎంటర్ అవుతున్నారు అంటే ఆటోమేటిక్ డోర్ ఏమవుతుంది ఓపెన్ అవుతుంది సో వెన్ అక్కడ పర్సన్ అనే సెన్సార్ అనేది మూవ్ అయిపోయింది అంటే ద డోర్స్ ఆర్ క్లోజ్ సో అలా అలాంటి సిచ్యువేషన్స్ లో మనకి హెవీగా మెథడ్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు సో సింపుల్ గా మనం సింపుల్ రిఫ్లెక్స్ ఏజెంట్ లాంటి సింపుల్ మెథడ్స్ ని యూజ్ చేస్తే సరిపోతుంది అండ్ ద నెక్స్ట్ సెకండ్ మెథడ్ వచ్చేసరికి మోడల్ బేస్డ్ రిఫ్లెక్స్ ఏజెంట్ సో మోడల్ బేస్డ్ రిఫ్లెక్స్ ఏజెంట్ కి మనకి ప్రీవియస్ గా చూసిన సింపుల్ రిఫ్లెక్స్ ఏజెంట్ కి ఏమన్నా చిన్న కంపారిజన్ ఉందా అనేది చూద్దాం ఫస్ట్ ఇక్కడ ఏజెంట్ యొక్క వర్క్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఇట్ ఈస్ పార్షియల్లీ అబ్జర్వబుల్ ఎన్విరాన్మెంట్ అండ్ ట్రాక్ ద సిచ్యువేషన్ సో ఫస్ట్ ఏజెంట్ అనేవాళ్ళు పార్షియల్గా ఎన్విరాన్మెంట్ అబ్జర్వ్ చేసుకుని ఒక సిచ్యువేషన్ని ట్రాక్ చేసుకుంటారు సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇంటర్నల్ రిప్రజెంటేషన్ అనేది మెయింటైన్ చేసుకుంటాం అంటే ఇట్ ఈజ్ ఎర్ ఇంటర్నల్ రిప్రజెంటేషన్ ఆర్ మోడల్స్ కొన్ని మోడల్స్ అనేవి మనం ఇంటర్నల్గా ఏజెంట్ అనేవాళ్ళు రిప్రజెంట్ చేసుకుంటారు సో అలాంటి రిప్రజెంటేషన్లో ప్రెజెంట్ ఎన్విరాన్మెంట్ యొక్క సిచ్యువేషన్ని బేస్ చేసుకుని మనం డిసిషన్ తీసుకోవాలి ఇక్కడ ఫే ఇక్కడ యూజ్ చేసే మెయిన్ ఫ్యాక్టర్స్ దట్ ఈస్ ద మోడల్ అండ్ ఇంటర్నల్ మోడల్ అంటే ఏంటి హౌ థింగ్స్ హ్యాపెన్ ఇన్ ద వరల్డ్ అంటే ప్రజెంట్ ఏ థింగ్స్ అనేవి మనం వరల్డ్లో యూజ్ చేస్తున్నాం ఆర్ ఇప్పుడు ప్రెజెంట్ ఏం ఉన్నాయి అనేది మనకి ఇక్కడ మోడల్ అనేది డిసైడ్ చేస్తే ఇంటర్నల్ స్టేట్మెంట్స్ ఇట్ ఈస్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద కరెంట్ స్టేట్ బేస్డ్ ఆన్ ద పర్సెప్ట్ హిస్టరీ అంటే ప్రీవియస్గా మన ఎన్విరాన్మెంట్ యొక్క స్టేట్ ఏదైతే ఉందో దాని యొక్క హిస్టరీని బేస్ చేసుకుని మనం కరెంట్ స్టేట్ని రిప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తాం సో దాన్ని ఇక్కడ మీకు డయాగ్రామ్ చూస్తే సింపుల్ గా అర్థమవుతుంది ఫస్ట్ ఎప్పుడూ కూడా మనం ఎన్విరాన్మెంట్ నుంచి స్టార్ట్ చేయాలి సో ఇది చాలా కేర్ఫుల్గా వినండి ప్రతి మోడల్లో కూడా డయాగ్రామ్ నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన దాన్ని బట్టి మీరు వాయిస్ అంతా నేను ఇచ్చిన వాయిస్ అంతా కూడా మీరు అక్కడ రైటింగ్ ఫర్మేషన్లో వీడియో ఎప్పుడైతే వింటున్నారో అప్పుడే మీరు నోట్స్ అనేది నోట్స్ ఫామ్ చేసుకోండి సో దట్ ఈస్ ద ఫస్ట్ ఎన్విరాన్మెంట్ నుంచి వచ్చిన పర్సెప్ట్ ని బట్టి సెన్సార్ అబ్జర్వ్ చేస్తుంది వాట్ ద వర్డ్ ఈజ్ లైక్ నో దట్ ఈస్ ద మోడల్ ఓకే సో ఇప్పుడు ఫస్ట్ అబ్జర్వ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం దాంతో పాటు గెట్ చేసుకోవాల్సిన థింగ్స్ ఏంటి ద ప్రీవియస్ హిస్టరీ దట్ ఈస్ ద స్టేట్ ఇక్కడొచ్చిన ఇక్కడ ఇక్కడొచ్చిన ప్రజెంట్ యొక్క కరెంట్ స్టేట్ని బట్టి మనం స్టేట్ హౌ ద వర్డ్ ఎవాల్వ్స్ అంటే ప్రెజెంట్ బయట యొక్క వర్డ్ యొక్క యూస్ చేసే థింగ్స్ ఏంటి అంటే మోడల్స్ వాట్ మై యాక్షన్స్ డూ అంటే మన కండిషన్స్ అన్నీ ఎలా ఉన్నాయి మనం ఏవైతే పెర్ఫామ్ చేయాలి సో అదే మనం ఇక్కడ ప్రీవియస్గా చెప్పుకున్నాం దట్ ఈస్ ద మోడల్ అండ్ ఇంటర్నల్ స్టేట్ రిప్రజెంటేషన్స్ ఆ టూ థింగ్స్ బేస్ చేసుకుని వాట్ ద వర్డ్ ఈజ్ లైక్ నో అంటే ప్రజెంట్ యొక్క దిస్ ఈజ్ ద కరెంట్ సిచ్యువేషన్ సో ఈ కరెంట్ సిచ్యువేషన్ని బేస్ చేసుకున్న ఈ థింగ్స్ అన్నిటితో వాట్ యాక్షన్ ఐ షుడ్ డూ నౌ ఈ సిచ్యువేషన్స్ అన్ని మనకి ఇక్కడ ఉన్న కండిషన్ యాక్షన్ రూల్స్తో మనం కంపేర్ చేసుకుంటూ ఇక్కడ ఏజెంట్ అనే పర్సన్ ఏం చేస్తారు అంటే ఇట్ డిసైడ్ ద యాక్షన్ సో ఏ యాక్షన్ తీసుకోవాలి అనేది మనం డిసైడ్ అవుతాం వన్స్ డిసైడ్ అయిన తర్వాత యాక్చువేటర్ ద్వారా యాక్షన్ అనేది పెర్ఫామ్ చేస్తాం సేమ్ ఇదంతా మాత్రం కామన్ యాక్చువేటర్ వర్క్ అనేది కామన్ సెన్సార్ వర్క్ అనేది కామన్ కానీ ఈ టూ థింగ్స్ లో మనకి డిఫరెన్స్ ఏమర్థమైంది సింపుల్ రిఫ్లెక్స్ లో ప్రీవియస్ హిస్టరీతో మనకి సంబంధం లేదు కానీ మోడల్ బేస్డ్ దాంట్లో ఇంటర్నల్ గా మనం బేస్ చేసుకున్న కొన్ని మోడల్స్ తో యొక్క కరెంట్ స్టేట్ సిచ్యువేషన్ ని మనం ఫామ్ చేసుకుంటూ దాన్ని బట్టి మనకున్న రూల్స్ తో కంపేర్ చేసుకుంటూ ఇక్కడ యాక్షన్ అనేది ఏజెంట్ డిసైడ్ అవుతుంది సో అలా డిసైడ్ అవడం అనేది మోడల్ బేస్డ్ సింపుల్ రిఫ్లెక్స్ యొక్క మెథడ్ అల్గోరిథం అంటే ఇది ఈ టైప్లో యూజ్ అవుతుంది అండ్ రెండిట్లకి డిఫరెన్స్ కూడా ఒకవేళ మీరు రాయాలి అనుకుంటే ఒక పాయింట్ కింద అది కూడా రాయొచ్చు సో ఇక్కడ మనకి ప్రీవియస్ హిస్టరీ అనేది కూడా మనం కొంచెం బేస్ చేసుకుంటాం అట్ అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ద ఇంటర్నల్ రిప్రజెంటేషన్ సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ సింపుల్ రిఫ్లెక్స్ ఏజెంట్స్ అండ్ మోడల్ బేస్డ్ రిఫ్లెక్స్ ఏజెంట్ థ్యాంక్ యూ